బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో ఎవరు బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది? అందరిని చూసాము, అందరు బాగానే చేస్తున్నారు. అంటే మనం పాత సీజన్ తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న సీజన్ ఎట్లా అనిపిస్తుంది? అదే మంచిగా ఉందా? మంచిగా ఉంది. పాతదానికంటే ఇది బాగుంది. అంటే గొడవలు లొల్లిలు అన్ని అవి కామన్ కదా, ఇక ప్రోగ్రామ్ అన్నప్పుడు కంపల్సరీ ఉంటాయి. ప్రతి ఒక్కరు సింపతి యూజ్ చేయడానికి ఏడుపులు అనేవి పెడుతున్నారు. అది కామన్, అది సీరియల్ ఎట్లనో ఇవి అట్లనే అనిపిస్తుంది మాకు కొద్దిగా. అంటే ఈ సీరియల్ వాళ్ళు ఎక్కువ పెట్టారు కదా ఈసారి, మరి సీరియల్ ఉన్నట్టే ఉందంటారా? అట్లా ఏం లేదు, కొంచెం బెటర్ ఉంది పోయిన సారి కంటే ఈసారి బాగుంది. అంటే పోయినసారి మీకు ఎందుకు నచ్చలే, ఈసారి ఎందుకు నచ్చింది? ఈసారి సీజన్ 8 కదా, 8 అన్నప్పుడు 8 ఒక లెవెల్ లోనే ఉంది. అదే ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అని అంటున్నారు కదా, సో ఇన్ఫినిటీకి తగ్గట్టుగానే ఎంటర్టైన్మెంట్ కూడా ఉందంటే అన్లిమిటెడ్ గా ఉందండి. అమ్మాయిలు బాగా ఆడుతున్నారా, అబ్బాయిలు బాగా ఆడుతున్నారా? ఈక్వల్ గా ఆడుతున్నారు ప్రస్తుతానికి అయితే, చూడాలి పోనిగా. ఎవరు జెన్యున్ గా ఆడుతున్నారు, ఎవరు ఫేక్ గా ఆడుతున్నారు ఏమని అనిపిస్తున్నాం? ఇక్కడ సోనియా ఉంది, నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నారు, విష్ణుప్రియ ఉంది కదా, అట్లా అట్లా అంటే ఎట్లా చెప్తాము, అందరూ కొంచెం కొంచెం పర్వాలేదు. విష్ణుప్రియ విషయానికి వస్తే విష్ణుప్రియ బయట ఉన్నట్టే లోపల ఉందంటారా? అలాగే అనిపిస్తుంది. గొడవల విషయానికి వస్తే కూడా చిన్నదానికి పెద్దదానికి గొడవలు పెట్టుకుంటున్నారు కదా, అది ఎట్లా అనిపిస్తుంది? అది ఎందుకండి, అట్లా మామూలుగా ప్రోగ్రామ్ అన్నప్పుడు ప్రోగ్రామ్ లెక్క ఉండాలి అంతే. టాస్క్లు కానీ గేమ్లు కానీ ఈ సీజన్ లో మీకు ఎలా అనిపిస్తున్నాయి? కొంచెం వెరైటీగానే అనిపిస్తున్నాయి. నాగార్జున సార్ బాగానే చేస్తున్నారు. నచ్చుతున్నాయి అసలు ఈసారి టాస్క్? నచ్చుతున్నాయి. ఈజీ ఈజీ టాస్క్లు, ఈజీ ఈజీ గేమ్లు ఇచ్చేస్తున్నాడు అని అంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు? ఈజీ ఈజీ గేమ్లు, ఈజీ ఈజీ టాస్క్లు ఇస్తున్నారు అని అంటున్నారు కదా. నాగమణి కంటే చూసారు కదా, స్టార్టింగ్ లో ఏడుస్తుండేవాడు, ఇప్పుడు ఏమైనా మారాడా? మరి ఎంత సింపతి? కొద్దిగా మారాడు, కొద్దిగా మారాడు. ఆడగలుగుతున్నాడా మరి ఆట? ఆడగలుగుతున్నాడు. మొన్న చూస్తే శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు కదా, అసలు ఎక్స్పెక్ట్ చేశారా శేఖర్ భాష ఎలిమినేట్? చేయలేదు అసలు. అయితే శేఖర్ భాష కాకుండా ప్లేస్ లో ఇంకెవరైనా అయితే బాగుండని ఎవరైనా అనిపించిందా మీకు? అందరూ అనిపిస్తుంది, ఒక్కళ్ళని కాదు. పాత సీజన్ వాళ్ళని తీసుకొస్తామని చెప్తున్నారు కదా, పాత సీజన్ వాళ్ళని ఎవరు తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? పాత సీజన్ వాళ్ళనా? అందరు బాగానే చేశారు, అప్పుడు కూడా ఎవరైనా మేము యాక్సెప్ట్ చేస్తాం. అంటే పాత సీజన్ వాళ్ళని తీసుకొస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళని గెలవనిస్తారు అంటారా? వాళ్ళకి జర ఏమంటే ఇట్లా ట్రైనింగ్ ఉంటది కాబట్టి చెప్పలేమంటారు. ఓకే, అయితే ఇప్పుడు మనకి దీంట్లో కొంచెం కొత్త కొత్త గేమ్స్ అని అంటున్నారు, కానీ చాలా మంది దాన్ని దీన్ని కంపేర్ చేస్తే సేమ్ సేమ్ అనిపిస్తున్నాయి కూడా ఇంకొంతమంది అంటున్నారు. మీకేమనిపిస్తుంది? కొంచెం అట్లానే అనిపిస్తుంది. కొంచెం అట్లానే అనిపిస్తుంది. ఓకే, అంటే ఫుడ్ వల్ల కూడా రేషన్ అనేది వీళ్ళు ఆడి గెలుచుకోవాలి అని అయితే చెప్తున్నారు కదా, ఆడి గెలుచుకునేది అది స్టార్టింగ్ నుంచి అలాగే ఉంది. అది ఫుడ్ అయితే మేము చూసినంత మటుకు అయితే అలాగే ఉంది. క్యాప్టెన్ ఉంటే బాగుందా, చీఫ్లు ఉంటే బాగుంటుందా ఆట? క్యాప్టెన్ ఉంటేనే బాగుంటది కదా, చీఫ్లు ఉంటే బాగాలేదా? మా నార్మల్ గా క్యాప్టెన్ తర్వాతనే కదా. అయితే చీఫ్లు ఇప్పుడు ఒకటి ఇద్దరిని పెడుతున్నారు, మరి అప్పట్లో క్యాప్టెన్ అంటే ఒక్కరినే పెడుతుండే కదా, మరి అప్పుడు ఒక్కరికన్నా ఇద్దరే పెట్టరు కదా? ఇద్దరే పెట్టరు. థ్యాంక్ యూ.